తెలంగాణ ప్రజలకు నమస్కారం. ఈరోజు రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఒక దుర్యోధన్ లెక్క జూలై ఈ నెల 9వ తారీఖున కమలాపూర్ మండలంలో ఎంపీడీఓ పైన మరి అవమానకరమైన రీతిలో ఆమెను పరుష పదజాలం వాడడం జరిగింది. దీనిపైన నేను మహిళా ఉమెన్ కమిషన్లో కేసు వేయడం జరిగింది. ఈ 15 రోజులు వాళ్ళు చేసిన దర్యాప్తులో మరి ఆ తెలుగులో మాట్లాడినటువంటి పదాలు తెలంగాణ యాస్ అన్నాడు, తెలంగాణ భాష అన్నాడు, వీని అబ్బా సొత్తు అన్నాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడినది, ఈ పదాలు ఏవి కూడా మంచి పదాలే అని చెప్పి వకాల్తా పుచ్చుకున్నాడు. కానీ వారు అవి అనువాదం చేసి వినిపించి మరి అది ఎంక్వైరీ చేసి ఇది 100% ఇవి ఒక మహిళను కించపరిచే కీచకుడి భాష ఇది అని చెప్పి నిర్ధారణ చేసి ఈరోజు కేసు నమోదు చేయడం జరిగింది. ఒకరి మీదనే కాదు, అర్బన్ జిల్లా కలెక్టర్ పైన హనుమంత్ పైన పర్కాల ఎమ్మెల్యే అక్కడ చూసి నవ్వినటువంటి పర్కాల ఎమ్మెల్యే చెల్లా దర్మారెడ్డి మీద వీరందరి మీద కూడా అక్కడ ఎవరెవరు నవ్వినారో వాళ్ళందరి మీద కేసు నమోదు చేయడం జరిగింది. నేను వీళ్ళ పేర్లు వీళ్ళని చూసినా కాబట్టి వీళ్ళ పేర్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ మంత్రి ఒక దుర్యోధన్ లెక్క వ్యవహరించింది. ఆ రోజు రా తెలంగాణ ప్రజలు, తెలుగు భాష మాట్లాడేటోళ్ళు, ఆంధ్ర ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో బాధపడ్డారు ఈ కీచక పర్వం చూసి. నాకే సిగ్గైంది, ఇంతవరకు మరి కేసీఆర్ గారు ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఒక తండ్రి స్థానంలోనూ ఉండి మరి దుర్మార్గుడైన మరి ఈ దుర్యోధన్ లాంటి దయాకర్ను నువ్వు మంత్రి మండలి నుండి ఎందుకు తొలగించలేదు? నీకు మంత్రి కారణాలు లేకుండా రాజ్యాన్ని తొలగించినావు. ఏదో అంతర్గతంగా మీకు వచ్చిన పంచాయతీల కాడ, మీ పంపకాల కాడ వచ్చిన పంచాయతీ కాడ ఈట రాజేందర్ని తొలగించినావు. కానీ బహిరంగంగా ఒక మహిళను అవమానపరిచినటువంటి మంత్రి కానీ నువ్వు ఎట్లుంచి నొకున్నావు? వీడు ఒక మంత్రి ఆవిడు, వీడు మాట్లాడిన మాటలు ఒక మాటలా? ఈరోజు మన భాష రానివ్వటండి. ఈరోజు మహిళా సంఘాలు సిగ్గుతో తలదించుకోవాలి. మీరు ముఖ్యంగా టీఎన్జిఓస్ ఆ మమత అనేది ఒకటి ఉన్నది, ఆమె మనిషా పశువా? సాతి మహిళ ఒక గ్రూప్ వన్ ఆఫీసర్ను అంత అవమానకరమైన పదాలు వాడితే ఆమె ఏం చేసింది? అసలు మాట్లాడింది ఆమె ఎక్కడన్నా? ఖండించిందా? సిగ్గుండాలి మీకు. మీరు మనుషులై పుట్టినందుకు మీకు సిగ్గుపడుతున్నా నేను. ఈరోజు మీరు ఆ నాయకత్వం, మీరు మీ సాటి ఉద్యోగుల మానాలు ప్రాణాలు కాపాడలేని మీరు ఆ కుర్చీలో ఉంటేంది, లేకుంటేంది? పాలతో కడగనిక మీరు ఉన్నది? ఈ తెలంగాణ ఇచ్చింది మహిళను అవమానపరచడానిక? Subscribe us and press the bell icon for more interesting updates.